శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు అమావాస్య రోజు ఎలాంటి పనులు చేయవచ్చో ఎలాంటి పనులు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అమావాస్య రోజు కొన్ని పనులు చేస్తే దరిద్రం జుట్టుకుంటుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అమావాస్య రోజు తలస్నానం చేయాలి కానీ తలంటు స్నానం చేయకూడదు తలంటు స్నానం అంటే తలకు షాంపూ పెట్టుకుని స్నానం చేస్తే దాన్ని తలంటు స్నానం అంటారు అమావాస్య రోజు తలంటు స్నానం చేయకూడదు కేవలం తల మీద నీళ్లు పోసుకోవాలి దాన్ని తల స్నానం అంటారా తల స్నానం మాత్రం చేయొచ్చు అమావాస్య రోజు ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలో సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలో నిద్రపోకూడదు అలా నిద్రపోతే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే అమావాస్య రోజు మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు దానివల్ల కూడా ఇబ్బందులు వస్తాయి అమావాస్య రోజు తలకు నూనె రాసుకోకూడదు అలాగే అమావాస్య రోజు ఎవరూ కూడా క్షురకర్మ చేయించుకోకూడదు అమావాస్య రోజు ఈ విధులు తప్పకుండా పాటించాలి అయితే అమావాస్య రోజు కొన్ని ప్రత్యేకమైన విధులు నిర్వహిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే అమావాస్య దానాలకు చాలా మంచిది అన్నదానం కానీ వస్త్రదానం కానీ అమావాస్య రోజు చేస్తే అది రెట్టింపు ఫలితాలను కలిగింపజేస్తుంది మీకున్న జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అమావాస్య రోజు రాత్రికి భోజనం చేయకూడదు కేవలం టిఫిన్ మాత్రమే చేయాలి అప్పుడు మీకు అదృష్టం కలుగుతుంది ఉపవాసం రాత్రికి ఉండాలి అంటే రాత్రిపూట భోజనం చేయకుండా టిఫిన్ చేయాలి అలాగే అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర ద్వాదశ దీపం వెలిగిస్తే చాలా మంచిది అంటే మట్టి ప్రమిదలో నూనె పోసి పన్నెండు ఒత్తులు విడిగా వేసి రావి చెట్టు దగ్గర అమావాస్య రోజు దీపం పెట్టాలి దీని అమావాస్య ద్వాదశ దీపం అనే పేరుతో పిలుస్తారు అమావాస్య రోజు అమా రావి చెట్టు దగ్గర ద్వాదశ దీపం పెడితే ద్వాదశ ఆదిత్యుల అనుగ్రహం కలుగుతుంది పితృదేవతలు సంతోషించి మీ కోరికలన్నీ తీరుస్తారు అలాగే అమావాస్య రోజు ఆవుకి పచ్చగడ్డి తినిపిస్తే చాలా మంచిది పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా నవధాన్యాల పరిహారం అమావాస్య రోజు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆ నవధాన్యాల పరిహారం ఏంటంటే అమావాస్య రోజు శ్రీ మహాలక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్ళలో నవధాన్యాలుంచి లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచాలి లక్ష్మీదేవి పూజ పూర్తయిన తర్వాత నానబెట్టిన ఆ నవధాన్యాలు ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లాలి కొన్ని రోజులకి అవి మొలకలు వచ్చాక ఆ మొలకలు వచ్చినటువంటి నవధాన్యాలు గోవుకు తినిపించాలి దీన్నే అమావాస్య నవధాన్యాల పరిహారం అంటారు అమావాస్య రోజు నవధాన్యాల పరిహారం చేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి విశేషమైన అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి అలాగే అమావాస్య రోజు బార్లీ గింజలు పాలతో కడిగి ఆ తర్వాత నీళ్ళతో కడిగి పారే నీళ్ళల్లో విడిచిపెట్టాలి అలా విడిచిపెట్టడం ద్వారా కూడా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అమావాస్య రోజు ఇల్లంతా కూడా ధూపం వేయటం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి దురదృష్టాన్ని తొలగింపజేసుకొని అదృష్ట లక్ష్మికి ఆహ్వానం పలకవచ్చు ఇలా అమావాస్య రోజు ఏ పనులు చేయకూడదో ఆ పనులు చేయకండి ఏ పనులు చేయవచ్చో ఆ పనులు చేసి లక్ష్మీ కటాక్షానికి పాతులుకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక